సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గిరిజన విద్యార్థులకు సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు, చికిత్స, మంత్రి చంద్రులాల్. జగ్గన్నపేట ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిబాల ఆరోగ్య శిక్షణ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ప్రారంభం. గిరిజన పాఠశాలలో చదివే విద్యార్థులకు 33 రకాల పరీక్షలు. 60 లక్షలతో అత్యాధునిక సౌకర్యంతో గిరిజన విద్యార్థులకు స్పెషల్ అంబులెన్స్ సౌకర్యం. కానీ బస్టాండ్ వద్ద చిరుతపుల చర్మాలను రెండింటి పట్టుకున్న వంటం సే మహేందర్ సిబ్బంది. బీజేపీ నాయకులారా, 4 ఏళ్లు గడిచిన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైనట్లు? గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటై ఏవి నిధులు? బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో మాట ఏమైంది అడుగుతున్న వీటికి జవాబు చెప్పండి. మాజీ చీఫ్ ఏఐసిసి మెంబర్ గండ వెంకటరమణారెడ్డి సూటి ప్రశ్న డిమాండ్. ఆదివాసీ నిరుద్యోగ యువతకు దుస్తులు, షూస్, స్టడీ మెటీరియల్. పోలీస్ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం సిపి విక్రమి దుగ్గల్. చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ తరగతులను ప్రారంభించిన స్పీకర్ సిరికొండ మసునాచారి. రైస్ అక్రమ నిర్వహణకు పాల్పడుతున్న షేక్ యూసుఫ్ పై పీడీ యాక్ట్. పొట్టియాల జెడ్పీ ఉన్నత పాఠశాల 6 లక్షల వ్యయంతో జైల సంస్థే నీటి శుద్ధి ప్లాంట్ ఆవిష్కరణ. మారుమూల గ్రామంలో ఉన్న పొట్టియాల పాఠశాల పనితీరు ఎంతో బెస్ట్ అంటున్న డిఇఓ వెంకటేశ్వర్లు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా పొట్టియాల ఉన్నత పాఠశాల ఫలితాలు. రాబోయే రోజుల్లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి అందుకోనున్న పొట్టియాల పాఠశాల. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకే చెక్ పెడుతున్న కొత్త కాంగ్రెస్ నేతలు. కొత్త కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షునికి ఫిర్యాదు చేస్తాం ఈర్ల కొమరయ్య. ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీని, 40,000 మొక్కలను విధిగా పెంచాలి. 2018 కొత్త గ్రామ చట్టం ప్రకారంగా అమలు పరచాలి. రైతు బంధు పథకం ఆన్లైన్ ఫాన్లను బ్యాంకులో వెంటనే సమర్పించండి. చెన్నూరు టీజేఎస్ డిమాండ్. చెన్నూరు మండలంలో 2,500 చెక్కులు వివిధ కారణాల వల్ల రిటర్న్ పంపిన బ్యాంక్ అధికారులు. ఓర్లగూడెం గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా డాల్టా కంపెనీ గోదాంలో 1 కోటి రూపాయల గుట్కా ప్యాకెట్ల పట్టివేత. ఆదిలాబాద్ జిల్లా తంపి మండలంలో జ్వరంతో 2 మృతి. ఏడాదిన్నర కాలం పాటు ఎదురుచూస్తూ చివరికి ఎట్టకేలకు రామగుండం పాలకవర్గంలోని పలువురు కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాసం కోసం జిల్లా కలెక్టర్ను కలిపి వినతిపత్రం అందించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను, రామగుండం కార్పొరేటర్లు 41 మంది కలిసి మేయర్ కొంకట లక్ష్మీనారాయణపై అవిశ్వాస తీర్మాన ప్రతిని సమర్పించారు. రామగుండం కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస మంత్రం గత సంవత్సరం జపిస్తున్న కార్పొరేటర్లకు ఎట్టకేలకు సమయం ఆసన్నమై 3 జూలై నుంచి పావులు గదుపుతూ ఈరోజు మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి 41 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపి జిల్లా కలెక్టర్కు కార్పొరేటర్లు తీర్మాన ప్రతిని సమర్పించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. మేయర్ కొంకట లక్ష్మీనారాయణ రాజీనామాకు సమాలోచన ఉన్నట్టు కూడా సమాచారం. 50 మంది మొత్తం కార్పొరేటర్లున్న ఈ కార్పొరేషన్లో 41 మంది అవిశ్వాస తీర్మాన కాపీని కలెక్టర్ సమర్పించడం విశేషంగా ఉంది. కార్పొరేటర్లు సమర్పించిన వినతిపత్రంలో రామగుండం నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో వనరులున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఈ ప్రాంతాన్ని ఉంచి పరిపాలన కుంటుపడే విధంగా వ్యవహరిస్తూ ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతూ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాడని, గడిచిన 4 ఏళ్లలో 3 సాధారణ సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రజల సమస్యలపై నిర్లక్ష్యానికి నిదర్శనమని, స్టాండింగ్ కమిటీ మేయర్ స్వార్థం కోసం వాడుకుంటూ కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఒక నియంత్రణ వ్యవస్థ తీరుతో ఉన్న మేయర్ కొంకట లక్ష్మీనారాయణపై అవిశ్వాసం కోల్పోయామని పలువురు కార్పొరేటర్లు అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ జిల్లా కలెక్టర్ దేవసేనకు వినతిపత్రాన్ని సమర్పించిన దాంట్లో పేర్కొన్నారు. దీంతో స్వపక్షంలో ఇన్ని రోజులుగా ఉన్న వర్గపోరు మేయర్ అవిశ్వాసంతో ఒక్క గూటికి చేరుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లలో 18 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే గ్రూప్లో ఉండగా 19 మంది కార్పొరేటర్లు మేయర్ వర్గంలో ఉన్నారు. ఈ అవిశ్వాస తీర్మానం ప్రకటించిన తర్వాత
29 మంది కార్పొరేటర్లందరూ కూడా ఎమ్మెల్యే వర్గం చేరడంతో పాపం మేయర్ కేవలం 9 మందితోనే వెనుకంజలో ఉన్నాడు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దీనికి కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి రామగుండం కార్పొరేషన్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు విద్యతో పాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే గిరిబాల ఆరోగ్య రక్ష స్కూల్ హెల్త్ ప్రోగ్రాం మంత్రి చందులాల్ ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఈరోజు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ మాట్లాడుతూ, గిరిజన పాఠశాలలో చదువుతున్న 1,00,000 పైగా విద్యార్థులకు 33 రకాల పరీక్షలు చేయడం జరుగుతుందని, ఈ పరీక్షలన్నీ డాక్టర్ల బృందం ల్యాబ్ టెక్నీషియన్లచే నిర్వహించబడతాయని, 6 నుంచి 90 రోజులలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య పరీక్షల అనంతరం 11 నెలల వరకు విద్యార్థుల ఆరోగ్య సమస్యల పరిరక్షించేందుకు కాల్ హెల్త్ సర్వీసెస్ వారు ప్రతి పాఠశాలకు ఒక లోకల్ ఎస్టీ క్వాలిఫైడ్ హెల్త్ కోఆర్డినేటర్ను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గిరిబాల ఆరోగ్య రక్ష స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ను మానిటరింగ్ చేసేందుకై హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయందు 24 గంటలు పనిచేసేలా ఓ హెల్త్ కమాండర్ సెంటర్ను నెలకొల్పి, అందులో 2 ఎంబీబీఎస్ డాక్టర్లు 5 టెలికాలర్స్లను నిరంతరాయంగా పనిచేస్తారని తెలిపారు. ఇందుకై వీరిని చేరవేయడానికి 60 లక్షలతో ప్రత్యేకంగా రూపొందించిన అంబులెన్స్ సేవల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. రేపటి బంగారు తెలంగాణలో విద్యార్థులంతా మంచి ఆరోగ్యంతో చక్కగా చదువుకొని మంచి స్థితికి చేరుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చందులాల్ అన్నారు. గోదావరికని ఆర్టీసీ బస్టాండ్లో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినట్టు వచ్చిన పక్కా సమాచారం మేరకు వంటం సే మహేందర్ తన బృందంతో వచ్చి వారిని పట్టుకొని విచారించి, వారి వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా 2 చిరుతపుల చర్మాలను పట్టుకొని 6 అరెస్ట్ చేసి రామగుండం సిపి వద్ద అప్పగించారు. ఈ సందర్భంగా సే మహేందర్ అరెస్ట్ చేసిన 6 పులి చర్మాలను సిపి దుగ్గల్ సమక్షంలో సరెండర్ చేశారు. ఈ విషయంలో సిపి విక్రమ్ దుగ్గల్ ఎన్టీపీసీ ఈసీడీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ నిందితుల వివరాలను, పులి చర్మాల విక్రయాలకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మేరకు గోదావరి ఖని ఏరియాలో కారుగురి మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి, కుంటా ఏరియా ఛత్తీస్గఢ్ నుంచి 2 లెపర్డ్ దాదాపు 5 to 6 months బ్యాక్ చంపి, ఆ స్కిన్, 2 లెపర్డ్ స్కిన్ మన ఏరియాలో తీసుకువచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఏరియాలకి అమ్ముకోవడానికి వెళ్తుండగా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ 6 గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ వారు అరెస్ట్ చేసుకున్నారు. వీళ్ళు మోడస్ ఆపరేండి ఏంటి అంటే, ఎక్కడైతే ఇలాంటి టైగర్ కానీ లెపర్డ్ కానీ ఇతర ఎనిమల్ స్కిన్స్ దొరుకుతాయో, చాలా రేర్ స్కిన్స్ దొరుకుతాయో, అవి తీసుకొని కొంతమంది రిచ్ ఫెలోస్ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళు మధ్యవర్తిగా పని చేసుకుంటూ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి యాజ్ పర్ ఎస్టిమేషన్ 50 lakh వరకు కూడా మార్కెట్లో ఒక్కొక్క స్కిన్కి 50 lakh వరకు కూడా వర్త్ సేల్ చేసుకుంటూ ఆ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇందులో మేము
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది గోదావరి ఖని వన్ టౌన్ ఏరియాలో. సో ఈ ఆరుగురితో పాటుగా మనం చూసినట్లయితే ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, కొడియం లక్ష్మయ్య, ఛత్తీస్గఢ్ స్టేట్ నుండి. కానీ దాదాపు 20 రోజులు బ్యాక్ అతను చనిపోయాడు. అతని దగ్గర నుంచి వీళ్ళు మడకం చంద్రయ్య ఈస్ట్ గోదావరి చెంతూర్ ఏరియా నుంచి, అదేవిధంగా సోడి భీమయ్య ఈస్ట్ గోదావరి నుంచి, ఎస్ రామారావు ఈస్ట్ గోదావరి నుంచి, సెల్వం రాము ఈస్ట్ గోదావరి, చందం జంపయ్య కొత్తగూడెం ఏరియా నుంచి, కొంటూ రఘుకుమార్ కొత్తగూడెం ఏరియా నుంచి వీళ్ళు ఉన్నారు. సో ఈ పోడియం లక్ష్మయ్య గోర్లీ ఏరియా ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఎవరైతే ఉండేవాడు, 20 డేస్ బ్యాక్ అతను చనిపోయాడు. అక్కడ నుంచి ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇల్లీగల్ యాక్టివిటీ, స్మగ్లింగ్ ఆఫ్ ది స్కిన్ ఆఫ్ లెపర్డ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ హబీబ్ ఖాన్, లాండ్ ఆర్డర్ ఏసీపీ రవికుమార్, సిఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా జిఎంఆర్ పెద్దపల్లిలో కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్, ఏఐసీసీ మెంబర్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణ బీజేపీ నాయకుల రాజకీయ యాత్రలో చేసిన ప్రసంగాలపై ఒక వరంగల్ బిడ్డగా విలేకరుల సమావేశంలో సూటిగా 4 ప్రశ్నలు వేసి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 2014 వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి 4 ఏళ్ళు అయినా ఎక్కడ కోచ్ ఫ్యాక్టరీ కనిపిస్తే లేదని సమాధానం ఇవ్వాలని చెప్పారు. గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు ఏమి ఇచ్చిందో చెప్పండి, బయ్యారం స్టీల్ కర్మాగారం ప్రారంభమైందా చెప్పండి అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు బాగా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటారు, అబ్బా మోడీ గారి ప్రభుత్వం ఇది, కిసాన్ ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం, అయ్యా 4 ఏళ్ళ నుంచి మీకు మనసెందుకు రాలేదు, ప్రతి సంవత్సరం సవరించాల్సినటువంటి మద్దతు ధరలు ఈ 4 ఏళ్లలో ఒకేసారి గతంలో 2 సంవత్సరాల కింద ఒకసారి ఇప్పుడు ఒకసారి ఎవ్రీ ఇయర్ సవరించాల్సిన బాధ్యత మీకు లేదా అని ఈరోజు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కిసాన్ ఏంటంటే అసలు కిసాన్ ఈయనేం చెప్తారు, ఇద్దరు కూడా రైతులను వంచేటువంటి వాళ్ళే. అటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు 4 ఏళ్ళు ముందంత పెద్దగా చేసి మరణమారడానికి ఏదో అయింట్మెంట్ రాసినట్టుగా ఉన్నది తప్ప నిజమైనటువంటి రైతు సంక్షేమ గురించి ఆలోచించేటువంటి నాయకులు వీరిరువులు ఎవరు కూడా కాదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో ఒక సంతకం చేత ఒకేసారి మాఫ్ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మద్దతు ధర విషయంలో కూడా కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు చుట్టుకోవడం ఈ ప్రభుత్వాలకు ఆనవాయితీ అయిపోయింది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మరి రైతులకు జవాబుదారి స్థలాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా అరగలేదు. ఈ సంవత్సరం కూడా పత్తికి మద్దతు ధర ప్రకటించి మొదటి 4 లేకపోతే అడిగేవాడు లేడు. ఎందుకు సాధ్యం మక్కలకు ధర లేకపోతే అదే పరిస్థితి, మక్కలు అనంగనంగా కొంటారు, పేమెంట్ ఇవ్వరు. అన్ని రకాల ఈరోజు రైతులను దోచుకుంటున్నారు. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెప్తాను. ఈరోజు ఈ మద్దతు ధర విషయంలో మొత్తం ధర ప్రకటించినటువంటి ప్రభుత్వాలు ధర లేనప్పుడు కొనేటువంటి పరిస్థితి చూస్తే కేవలం 4% మాత్రమే ఈ మద్దతు ధర లేనప్పుడు కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప మిగతావి కూడా రైతులను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఒక కార్యాచరణతో కూడా రావాలి. కేవలం మద్దతు ధర సరిపోదు, మద్దతు ధర సవరించాలి. మద్దతు ధర లేనప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది, ఎవరు ఇంటర్ఫెన్ రైతుల పక్షాన ఉంటారు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మా సమస్య కాదని చేతులు దుక్కుంటాయి, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కాబట్టి ఇది ఈ 2 ప్రభుత్వాలు ఒక జవాబుదారితనాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మరొకసారి ఈ సమావేశంలో పిసిసి జనరల్ సెక్రటరీ నమ్మిల శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి గండ్ర జ్యోతి, విశం సురేందర్, మెతుకు తిరుపతి రెడ్డి తదితరులు హాజరైనారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో ఆదివాసీ నిరుద్యోగ యువకులకు రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ పోలీస్ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఈరోజు ప్రారంభించారు. ఆదివాసీ నిరుద్యోగ యువకులకు దుస్తులు, షూస్, స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా సిపి దుగ్గల్ ఆదివాసీ ఏరియా గోండుకులం జాతులు వెనుకబడ్డ యువత చదువు లేక చదివే స్తోమత లేకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసలు గురవుతున్నారని ఆయన మాట్లాడారు. ఈరోజు దేవాపూర్ ఏరియాలో కాశీపేట్ మండలాల్లో ఓరియంట్ సిమెంట్ మేనేజ్మెంట్, అదేవిధంగా లోకల్ పోలీస్, మంచిర్యాల పోలీస్, రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కింద ఒకటి ఆదివాసీ పిల్లలకి 60 మంది ఆదివాసీ పిల్లలకి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఒక ఇనాగరల్ ఫంక్షన్ ఓరియంట్ సిమెంట్ మేనేజ్మెంట్ ద్వారా, అదేవిధంగా లోకల్ పోలీస్ వారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మన దేవాపూర్ ఏరియా, కాశీపేట ఏరియా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతాల నుంచి పిల్లలు ఈ ట్రైనింగ్ క్యాంపును జాయిన్ చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఏరియా నుంచి కూడా, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా నుంచి యూత్ పోలీస్ ఉద్యోగాలు జాయిన్ కావాలి. ఇందులో ఎస్ఐ స్థాయి మరియు కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపు 2 మంత్స్ వరకు కూడా ఈ క్లాసెస్ ఉంటాయి. లాస్ట్ బ్యాచ్లో ఎవరైతే మన కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ద్వారా కూడా ఇందులో క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది. సో నేను కోరేది ఏంటి అంటే మన ఆదివాసీ పిల్లలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ సంఖ్యలో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ క్యాంప్స్, ప్రీ రిక్రూట్మెంట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కన్సర్న్డ్ ఎస్హెచ్ఓస్ దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా, వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ పెంచుకునే విధంగా, అదేవిధంగా థ్యూరటికల్ క్లాసెస్ తోటి ఈ ట్రైనింగ్ సాధ్యం చేయగలుగుతామనేది నేను కోరుతూ ఉన్నాను. ఇంకొకసారి నేను ఓరియంట్ సిమెంట్ వారికి, పాండే గారికి, తర్వాత సునీల్ గారికి, మూర్తి గారికి, రాఘవేంద్ర గారికి, అదేవిధంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు, బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, వంటం సే రాజు, ఎస్ఐలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో స్పీకర్ సిరికొండ మోసినాచారి ఇంటర్ తరగతులను ఈరోజు ప్రారంభించి ప్రతి విద్యార్థి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన మత్సునాచారిని విద్యార్థినిలు రిబ్బన్ కట్ చేసిన అనంతరం ఘనంగా స్వాగతించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం తరగతులను స్పీకర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ మధ్య ప్రపంచ ప్రఖ్యాతి నుంచి కరోనా రహస్యాలను చేయించినటువంటి మహానుభావులు, ఒక సైంటిస్ట్ చనిపోయిండు, సెకండ్ చెప్పారు. ఆలోచించుకోవాలి, మీరు బాగా చదువుతున్నారు అనేటువంటి మాట సంతోషం, కానీ ఇంకా బాగా చదివాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం గుర్తు చేస్తాను. మీకు తెలుసు, మీ సాధన తెలుసు,
మీ సహాయం కంటే నేను వయసులో పెట్టాలని కానీ చదువుకోవడం చిన్నవాడిని కాదు వాళ్ళు ఎంతో చదివితే కొంచెం వాళ్ళంత చదివినా ఇంకో కొంచెం ఎక్కువగా చదివి మీరు చాలా అదృష్టవంతులు భయంకరమైన దురదృష్టం చాలా అదృష్టవంతులు భయంకరమైనటువంటి దురదృష్టం మీరు అదృష్టవంతులు ఎట్లా అంటే మేము చదువుకునేటువంటి రోజులలో మా ఊళ్ళో పాఠశాలలు లేవు మేము చదువుకునేటువంటి రోజులలో మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళే లేదు మేము చదువుకునేటువంటి రోజులలో చదివించగలిగినటువంటి శక్తి ఉన్న తల్లిదండ్రులు కాదు పాఠశాలలోనూ చదువుకున్న వారు లేరు చదివించే తల్లిదండ్రులు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేదు కానీ మీరెంత అదృష్టవంతమైనంటే మేము ఒకే చదివే రోజులలో ఇంకా ఈ అస్బెస్టాస్ షీట్ల కింద మా క్లాసు తల్లిదండ్రులు విన్నారు అందరూ విన్నారు షీట్ కింద ఇనుక రాడు ఉంటుంది ఆ రాడుకు ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ వేస్తే అవి డబ్బ 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 సపోయింది ఇంకో కదా అస్బెస్టాస్ షీట్ కు రాడు షీట్ అటువంటి పరిస్థితి ఇది మా తరంలో ఉన్నటువంటి చదువు మాకంటే ముందు తరం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాని పివి నరసింహరావు ఆయన మా తండ్రి వ్యవసాయ ఆయన చదువుకున్నప్పుడు అసలు గ్యారంటీగా లేదు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంఈఓ అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ పరిధిలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా పాల్పడుతున్న నిందితుడు షేక్ యునస్కును రామగుండం పోలీస్ కమిషనర్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ పీడి యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. పీడి యాక్ట్ను ఎందుకు షేక్ యూసుఫ్ను జారీ చేశారనే అంశంపై సిపి దుగ్గల్ మాట్లాడారు. ఈ పీడి యాక్ట్ ఉత్తర్వులను బెల్లంపల్లి రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ నిందితుడికి అందజేశారు. ఇతన్ని కేంద్ర కారాగారానికి అప్పగించడం జరిగిందన్నారు. ఇక నుంచి పీడిఎస్ రైస్ ఎవరు అక్రమంగా వ్యాపారం చేస్తున్నా దొరికినా ఇలాంటి పీడి యాక్టులు పెట్టి జైలుకు పంపిస్తామని తస్మాత్ జాగ్రత్త అని సిపి హెచ్చరించారు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగర్స్ డొకాయిట్స్ డ్రగ్ ఒఫెండర్స్ గుండాస్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఒఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ 1986 ఒక ఆయన శెట్టి విజయ్ సన్ ఆఫ్ దేవేందర్ 38 ఇయర్స్ మంచిర్యాల నుంచి తన పైన దాదాపు 17 కేసెస్ ఇంతకుముందు ఉండే. సో ఇతను ఒక ప్రాపర్టీ ఒఫెండర్గా మన ఏరియాలో తిరుగుతున్నాడు. ఇంతకుముందు తన పైన ఈ తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్ 1986 మేరకు అతన్ని డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పీడిఎస్ రైస్ ఒఫెండర్ అతని పేరు షేక్ యూసుఫ్ షేక్ యూనస్ సన్ ఆఫ్ షేక్ యూసుఫ్ ఏజ్డ్ అబౌట్ 34 ఇయర్స్ అతన్ని కూడా ప్రొవిజన్స్ ఆఫ్ Section 3(1) and 2 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1980 కింద డిటైన్ చేయడం జరిగింది. సో మన ఏరియాలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్
యూజ్ చేయడం అగేన్స్ట్ ది పొటెన్షియల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పబ్లిక్ ఆర్డర్ని మన ఏరియాలో డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు నిరంతరంగా ఇంతకుముందు ఎవరైతే ఇలాంటి ఒఫెన్సెస్ చేశారో, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేశారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రొవిజన్స్ కింద డిటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో కూడా నేను రామగుండం కమిషనరేట్ తరఫున ఇలాంటి ఒఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నాను. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chikin chak chikin chip chikin chak rai rai mantu chuttu తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని అదొక మారుమూల గ్రామం, అదే పొట్యాల గ్రామం. ఆ గ్రామానికే కాదు మాంచెస్టర్ రామగుండంగా పేరు తెస్తున్న చదువు నిలయం,
సరస్వతి కొలిదీరిన ప్రదేశం, అదే పొట్టియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దాని భవన సముదాయం. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పాఠశాలను ఎంతో తీర్చిదిద్ది పెద్దపల్లి జిల్లా విద్యాసంస్థకే తలమానికంగా తయారు చేసిన హెచ్ఎం అండ్ ఎంఈఓ డానియల్, ఆయన సహచర నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం దీనికి ప్రత్యేకత. ఉమ్మడి రామగుండం మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ దూరంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో మారుమూల గ్రామంగా వెలిసిందే పొట్టియాల ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు ఒకప్పుడు ఎంతో కష్టాలను ఎదుర్కొంటూ బురదమయమైన రోడ్డుతో పోరాటం చేస్తూ వెళ్లేవారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ పాఠశాల ప్రస్తుతం అధునాతనమైన నూతన భవన సముదాయంతో ఈ పాఠశాల తన సొంత పాఠశాలగా భావించే ప్రధానోపాధ్యాయులు డానియల్, నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం, జిల్లాకు పేరు తెచ్చే స్కౌట్స్ అండ్ గైడ్ మాస్టర్ జొన్నెల రవీందర్, అందరూ గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో నూతన భవనాన్ని నిర్మింపజేసి ప్రస్తుతం 10వ తరగతి తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఈ పొట్టియాల పాఠశాల పనితీరును, ఫలితాల తీరును, ఇతర సదుపాయాల తీరును గమనించిన పూణే, బరోడా, జైలా సంస్థ చైర్మన్ దిగ్నేష్ పాండే, షికా, ధర్మేష్, కృష్ణలు ఈ పాఠశాలకు 6 లక్షల రూపాయల విలువగల వాటర్ ప్లాంట్ను స్వచ్ఛందంగా బహుకరించగా గురువారం సాయిబాబా దినం నాడు ప్రజలందరి, విద్యార్థుల, పోషకుల సమక్షంలో పెద్దపల్లి జిల్లా డిఇఓ వెంకటేశ్వరరావు, ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఏజీఎం రషీదుల్ ఇస్లాం చేతుల మీదుగా హెచ్ఎం అండ్ ఎంఈఓ డానియల్, ఏసీడీఓ పద్మ, ఎంపీటీసీ రాజయాల సమక్షంలో ప్రారంభించి పాఠశాలకు అప్పగించారు. ఈ వాటర్ ప్లాంట్ గంటకు 1000 లీటర్ల నీటిని శుద్ధి చేసి అందిస్తుంది. దీని విలువ 6 లక్షలు. ఇదేనండి ఈ పాఠశాల ప్రత్యేకత అంటున్నారు గ్రామస్తులు, శ్రేయభిలాషులు, తదితర ఆహ్వానితులు. ఈ సందర్భంగా డిఓ వెంకటేశ్వర్లు, ఏసీడీఓ పద్మ మాట్లాడారు. ఈరోజు ఎస్పీహెచ్ఎస్ పొట్టియాల స్కూల్లో వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి చేసిన జైలం సంస్థ వారు ఏర్పాటు చేసిన ఈ ప్లాంటేషన్కి, మరియు అదేవిధంగా ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఏజీఎం గారు మనకు ఈ పాఠశాలకు ఎన్నో రకాలుగా సౌకర్యాలను కల్పిస్తూ వారి గతంలో కూడా ఈ స్కూల్కి బ్యాగ్స్ మరియు డ్యూవల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డానియల్ గారు ఏ చిన్న అవకాశం దొరికినా, ఏ దాత ఫైనాన్సర్ ఉన్నా, స్పాన్సర్ ఉన్నా కూడా వారిని వెతికి వారిని వెంబడిపడి ఈ పాఠశాల కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఈ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాల కంటే కూడా ఉన్నతంగా పెద్ద ఎత్తున ఇంత మారుమూల గ్రామంలో ఈ పాఠశాల ఉన్నప్పటికీ ఈ పాఠశాలను చూసి స్కూల్ ఆ సంస్థ అయిన జైలం సంస్థ వారు ఈ పాఠశాల ఇంత బాగుందా అని చెప్పి వారు ముందుకొచ్చి 6 లక్షల వ్యయంతో కూడిన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ని అరేంజ్ చేయడం చాలా అభినందనీయము. సో ఇదంతా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఈ క్రెడిట్ చెందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ డానియల్ గారు ఈ పాఠశాల ఉన్నా కూడా, వేరే ఏ పాఠశాలకు ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ఇలాంటి దాతృత్వ కలిగిన వ్యక్తులను వెతికి ప్రతి పాఠశాల కూడా ఈ పొట్టియాల పాఠశాల కంటే కూడా గొప్పగా తీర్చిదిద్దాలని వారిని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా ఈ అవసరాలను సద్వినియోగం చేసుకుంటూ వారి విద్యాభివృద్ధి చెంది వారి జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, రామగుండ మండల విద్యాధికారి స్నేహశీలి డానియల్ మాట్లాడుతూ, ఈ పొట్టియాల జడ్పీ పాఠశాల ఎలాంటి కొరత లేవని, అన్ని హంగుల భవన సదుపాయం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని, ఈ విద్యార్థులు రాష్ట్రంలోనే 10 రంగాల్లో మంచి పేరు తెచ్చుకునే తెలివితేటలు వారని కొనియాడారు. ఈ పాఠశాలకు 6 లక్షలతో నీటి శుద్ధి ప్లాంట్ను జైల సంస్థ ఏర్పాటు చేయగా, భవిష్యత్తులో ఈ సంస్థ ఈ పాఠశాల పరికరాన్ని తమ సొంత పరికరంగా భావించి కాపాడుకోవాలని డానియల్ గ్రామ ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి తప్పక ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి ఆటంకాలు లేవని తేల్చి చెప్పారు. జరిగింది ఆ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు గారు, జిసిడిఓ పద్మ గారు, ఎన్టీపీసీ నుండి సిఎస్ఆర్ ఏజీఎం రఫీకుల్ గారు హాజరైనారు. ముఖ్యంగా ఎన్టీపీసీ ఇచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులతోటే కాకుండా ఎక్కడో ఉన్నటువంటి బరోడా, పూణే నుండి వచ్చినటువంటి ఈ నీటి శుద్ధి కర్మాగారాన్ని ఇక్కడ నెలకొల్పడము పొట్టియాల వాసుల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ నీటి కొరత తీర్చేటువంటి మొట్టమొదటి పరికరం. దీంతో ఈ పొట్టాల పాఠశాలలో ఎటువంటి కొరత లేనటువంటి పాఠశాలగా రూపుదిద్దుకోవడం అనేటువంటి జరిగింది. పిల్లలు ఇక నుండి మొత్తంగా చదువు మీద కనుక దృష్టి పెట్టినట్టయితే రాష్ట్రం మొత్తం మీద ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి విద్యార్థులు ఈ పాఠశాల నుండి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ సద్వినియోగం చేసుకొని ఆ పరికరాలను వాళ్ళ యొక్క పరికరాలుగా భావించి వాటిని కాపాడుకున్నట్టయితే తప్పకుండా ఈ పాఠశాల ఉన్నతమైనటువంటి పాఠశాలగా, స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎదిగేటువంటి పాఠశాలగా కూడా ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. వేలం కంపెనీల నీటి శుద్ధి పరికరాలు డొనేట్ చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలతో పాటు ఇలాంటి పారిశ్రామిక సంస్థలు కూడా మన పాఠశాలకు తమ వంత బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్నటువంటి ఇలాంటి అనేకమైనటువంటి డొనేషన్స్, బ్యాగుల ద్వారా కానీ, తర్వాత మన నీటి శుద్ధి పరికరం 6 లక్షల వ్యయంతో కూడినటువంటి నీటి శుద్ధి పరికరాన్ని అందించడము విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అనేకమైన వ్యాధులు, 80% వ్యాధులు సురక్షితమైనటువంటి నీరు లేకపోవడం వల్లనే జరుగుతుంది. కాబట్టి హెల్దీ ఇండియా కొరకు ఇలాంటి పారిశ్రామిక సంస్థలు మనకు అందిస్తున్నటువంటి ఇలాంటి సహకారం ఎంతో మన భావి భారత పౌరులకు తోడ్పడుతుందని భావిస్తున్నాను. మారుమూల ప్రాంతమైనటువంటి పొట్యాల గ్రామంలో ఇంత చక్కటి పాఠశాల తీర్చిదిద్ది దీనికి అందిస్తున్నటువంటి సహకారం సిఎస్ఆర్, ఎన్టీపీసీ సిఎస్ఆర్ మేనేజ్మెంట్ వారు కానీ, జైలం సంస్థ వారు కానీ, ఇక ముందు కూడా ఇంకా అనేకమైనటువంటి దాతలు ముందుకొచ్చి పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, ఇంత చక్కటి పాఠశాల ఉండే ఇంత ఉన్నతమైనటువంటి విద్యార్థులు రూపొందుతారని ఆశిస్తాను. అలాగే వేదికపై నుండి చైల సంస్థ చైర్మన్ దిగ్నేష్ పాండే మాట్లాడారు. నాట్ నోయింగ్ వి ఆర్ పుట్టింగ్ అప్ అ బిగ్ పవర్ పంపింగ్ స్టేషన్ హియర్ ఎట్ సుందిల్లా ప్లాంట్, సో దిస్ బికమ్స్ యు నో మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ యాజ్ వెల్ టు మేక్ ష్యూర్ దట్ వి డూ సర్టన్ సోషల్ యు నో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అండ్ అరౌండ్ ది ఏరియా. Just to give some background about our watermark program, we keep doing this kind of program all across the globe. And last year, Xylem actually not only contributed monetarily, but we also believe in contributing our man hours in establishing this kind of aeroplants or a filtration plant actually. So that actually makes us feel that we are also attached with the activities. And after completing the filtration plant, it's not that we simply leave it alone. Our partners actually will also manage and come regularly and visit for next 5 years to make sure that the plant is going to be operational and helpful for all of you guys. In fact, we have a very good faculty in terms of teaching what all cleanliness is all about and water is how precious it is in terms of our livelihood. So I hope that you guys will also make sure that clean water and sanitation is very important part of our life as we go along. Again, coming back to the watermark plan, last year Xylem actually contributed more than 35,000 hours in making the towers across the globe, and this year we are planning to achieve 50,000 hours in making the plants like this in and around India. పండుగ వాతావరణాన్ని మరిపించిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిఇఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ హెచ్ఎం డానియల్, ఎస్డిఓ పద్మ, ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఏజీఎం రషీదుల్ ఇస్లాం, ఎంపీటీసీ రాజయ్య, జైలా కంపెనీ చైర్మన్ దిగ్నేష్ పాండే, షికే ధర్మేష్, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయ బృందం, మ్యాజిక్ రాజా, కరాటే మాస్టర్ రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు మండలానికోటి ఉంటే ఇంకెందుకండి ఈ కార్పొరేట్ ప్రైవేటు పాఠశాల అంటున్నారు ఆహ్వానితులు, గ్రామ ప్రజలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులైన, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన కాంగ్రెస్ నాయకులు తమను హేళన చేస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఈర్ల కొమరయ్య స్థానిక బి గెస్ట్ హౌస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గొట్టముక్కల సురేష్, ఈర్ల కొమరయ్య, సబితారెడ్డి, చేతి ధర్మయ్య మరియు కార్యకర్తలు కొత్తగా కాంగ్రెస్లో చేరిన నాయకులు తామందరిని హేళన చేస్తున్నారని, వారు తమ వైఖరిని మార్చుకోవాలని లేనిచో టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్,
బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మేము ఈ ఇష్యూ మీద పార్టీల కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ కార్యకర్తలు కూడా గతం నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెద్ద జడిపిడిసి 78,000 ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద జడిపిడిసి కదా. కార్యకర్తలు మేము దూరం చేసుకోం, కార్యకర్తలకు మేము అందరం అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకుంటాం. అదేవిధంగా ఈరోజు మేము పిసిసి అధ్యక్షుడికి, మట్టికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, ముత్తంజయ్య గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళకు టికెట్ వస్తేనే ఇక్కడ పార్టీ పండుగ ఉంటుంది, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి నిన్నటి దాకా 3 నెలల క్రితం దాకా మా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మా పార్టీని బండభూతులు చెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసి తింటాడు. ఇలా మేము వచ్చినా కూడా భరిస్తాను, అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకొని, కానీ ఇక భరించలేదు. ఈ ఒంటెత్తు పోకపోతే మా దమ్ మీద మేము కూడా రుజు పెడతాం. ఈ పార్టీని రక్షించుకునే బాధ్యత మా పార్టీ కార్యకర్తల మీద, మా మీద బృహస్కందాల మీద ఆధారపడుతుంది. పార్టీ కోసం పనిచేస్తాం, వ్యక్తుల కోసం పనిచేయం. రేపు రాబోయే రోజుల్లో కూడా అధిష్టానం పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలి తప్ప ఎవరికి బయట నుంచి వచ్చిన వాళ్ళకు 5 సంవత్సరాలు కష్టపడి పార్టీకి పనిచేయాలి అప్పుడు చేస్తుంది. ఇలా మా భార్య పిల్లలు అందరూ వదిలిపెట్టుకొని మేము గ్రామాలు రాష్ట్రాలు అన్ని తిరిగి ఇవాళ మెంబర్షిప్ చేసి అందజేసి, అరే ఒక క్రియాశీలక సభ్యత్వం కూడా లేదు నీకు, నువ్వు టికెట్ లేదా టికెట్ లేనైతానని అని సిగ్గుచేటిది. ఇలాంటిది అయితే ఊరుకునేది ఎక్కడే తెలుగుదేశంలో మీ పార్టీలలో నడిచింది కావచ్చు, కానీ మా పార్టీలోకి వచ్చినాక ఇలాంటి చౌకబారి మాటలు మాట్లాడితే సహించేయలేదు. టికెట్ ఎవరు ఎట్లా మమ్మల్ని కాదని టికెట్ కూడా ఎవరు ఇస్తారో మేము కూడా సభముఖంగా ఇస్తాం. ఇలా కష్టపడ్డ వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేది అధిష్టానంకు చెప్పినాం, అధిష్టానంలో మేము పనిచేస్తాం. పాయింట్ ఒక పిలిపిస్తారు, ఇలా పలాని వ్యక్తి జయంతి, పలాని వ్యక్తి వర్ధంతి, ఇలాగి పార్టీ పనిచేయడానికి మండలాలకు కూర్చున్నాడు. ఈ అత్యున్నత మహారాజులు ఎక్కడ ఏ మండలంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా ఇలాంటివి జరగలే మా తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఈయనొచ్చి ఒట్టెద్దు పోగల మండలాల ప్రోగ్రాం పెట్టి ఏంటి ఏమైనా పార్టీ మన అప్ప సొత్త ఇది, ఈ పార్టీ అందరిది, ఈ పార్టీ కోసం పనిచేయటం మేము. పార్టీ జేబు సంస్థ కాదు ఈ పార్టీ. తెలుగుదేశం నడిచిందో ఇంకే పార్టీ నడిచిందో, కాంగ్రెస్ పార్టీ నడవది, చిరంజీవి లాంటి వాళ్ళు మంచి మంచి ఏమో ఏమి వచ్చిందా కూరకపోయి పనికి పార్టీ పనిచేస్తారు. ఏమి లేకపోతే మేము కూడా ఈ పార్టీ మా మనోభావాలను గౌరవించకపోతే, మా పార్టీ కార్యకర్తల మనోభావం గౌరవించకపోతే మేము ఊకుంటామా, మేము అధిష్టానం ఏం చేస్తామా తర్వాత వచ్చినా, కానీ పార్టీకి మాత్రం వ్యతిరేకం చేసినా ఏం చేసినా పార్టీని కలిసికట్టుగా ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం. పార్టీ ఎవరికి ఏం చేసినా కష్టపడ్డది అధిష్టానం కూడా తెలియదు. ఇక్కడ కూర్చొని కార్యకర్తల మనోభావాలు అధ్యస్తాం. ఇవ్వలేదో నేను మాజీని ఇదంటే అరే మాకు కూడా అవకాశం వస్తుంది అందరికీ. ఇలా మాజీ అయినా ఏదైనా ప్రజలు తీర్పిచ్చారు మీరు అయినరు, కానీ ఇప్పుడు రేపు రాబోయే వచ్చేదాకా ఓపిక పట్టుంది. నా కార్యకర్తలకు సర్పంచులు నేనే ఇస్తా, ఎంపీడీసీలు నేనే ఇస్తా, జడిపిడీసీలు ఎవరు ఉన్నాయి, జేబు సంస్థ జేబు ఉన్నాయా? ఈ సీనియర్ టికెట్ల కంటే ఎమ్మెల్యే టికెట్ అంటే సీనియర్ టికెట్ అనుకుంటారా మీరు? ఈ సీనియర్ టికెట్ల కంటే అద్భుతంగా మాట్లాడతారు. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఇలా మేము అధిష్టానం కూడా ఇక్కడ ఉన్న నలుగురం సీనియర్లం అధిష్టానం. ఇవాళ ఇంకోటి ఇవాళ గతంలో మీకు తెలియదు లేదు, మా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న టీఆర్ఎస్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఆయనే కాంగ్రెస్ వద్దు వద్దు అని తలలు పట్టుకొని ముత్తుకున్నా కానీ ఇచ్చిండు. ఇస్తే కోవాటు చేసే అందులోకి వేయండి అలా కాదు. అక్కడ కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు, అరే మీరు మన క్యాస్ట్ మన కులబరు, మీరు ఏమైనా చేయరు, నేను చూసుకుంటా కాంగ్రెస్ ఓడగొట్టారు మీరు, నేను చూసుకుంటాను మీకు ఎందుకు బాధ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా వీళ్ళు కూడా కోవట్ క్యాచ్చరు, వీళ్ళు మీరు కావస్తే తెలుసుకోండి. ఈయన ప్రతిరోజు వాళ్ళతో సంబంధంలో ఉన్నారు, నేను ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని బాట మీద మీద రోజులు ఉన్నాయి. కాబట్టి మాకు అనుమానం వస్తుంది, ఇలా మమ్మల్ని ఎటు కాకుండా చేసి పార్టీని పెయిన్ అయినా చేసినట్టే మేము కూడా చేస్తామని భయం వేస్తుంది. కాబట్టి అధిష్టానం వెంటనే దీని చర్య తీసుకొని ఆలోచించి ఇక్కడ పార్టీకి పనిచేస్తున్నకే గుర్తింపాలి, లేకపోతే మేము కూడా ఇంకా ఇంతకంటే మాకు ఏదేమి లేదు. పార్టీలో 40 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, ఇక్కడ 25 ఏళ్ళు 15 ఏళ్ళు అందరూ పనిచేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు పార్టీ బాగుంటుంది ఉండాలి, అంటే మీరు పార్టీ పనిచేయడానికి వచ్చారా లేకపోతే టికెట్ కోసం వచ్చారా? ఇచ్చపోయిన మేము పార్టీకి పనిచేస్తాను, మాకు అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తే పనిచేస్తాం, చేయకపోతే అది చెప్పినట్టు చేస్తాను. కానీ మీరు వచ్చి ఇలా మా కార్యకర్తలను చెట్టుకోవాలి, డివైడెడ్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు చెప్తారు, అది నడవది. మేము గ్రహించ మీరు ఎక్కడో చేస్తే నడిచింది, కానీ కాంగ్రెస్ పార్టీ నడవదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా తాండూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ద్వారా నర్సరీ ప్లాంటేషన్ల పెంపకం నిర్వహణలపై ఎంపీడీఓల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి 2018 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా ఒక నర్సరీని 40,000 మొక్కలను విధిగా పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం 2018 అమల్లోకి తీసుకొచ్చిందని, 2019 సంవత్సరంలో హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ 40,000 మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఈ చట్టానికి అనుబంధంగా ఒక నర్సరీ ప్లాంట్ కూడా విధిగా ఏర్పాటు చేయాలని అన్నారు. 18 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 2-3 తేదీలో మాకు జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకున్నాము. ఇందులో ఎంపీడీఓ,
ఏపీఓ సెక్రటరీ ఏపీఎంఐకేపీ మా అందరికీ కూడా శిక్షణ ఈ తరగతిలో ఇచ్చారు. అదేవిధంగా మా మండల లెవెల్లో 5-6 తేదీలలో పంచాయతీరాజ్ యాక్ట్ చట్టం ప్రకారము ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయుటకు శిక్షణ తరగతులను ఈరోజు అనగా 5వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. ఇట్టి సమావేశంలో గాను ఉదయం మార్నింగ్ నుండి 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజాప్రతినిధులతో సమావేశము, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. తర్వాత ఏంటంటే సాయంత్రం మళ్ళీ వీళ్లకు మిగతా అధికారులందరికీ శిక్షణ ఇస్తాము. అదేవిధంగా రేపు అనగా 6వ తారీఖు నాడు కూడా వాళ్ళకు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, ఎంపీడీఓ భాస్కర్, ఎంపీటీసీ శంకర్ సప్న, కోఆప్షన్ మెంబర్ రషీద్, ఏపీఓ డేవిడ్ సువార్త, ఈఓ వెంకటేశ్వర్ రెడ్డి, హార్టికల్చర్ హెచ్ఈఓ శేఖర్, ఐకేపీ సిబ్బంది, ఈఓలు, కారోబార్లు, వాణి సేవక్ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమంలో చెన్నూరు మండలంలో అత్యధికంగా 2500 పైగా చెక్కులు వివిధ కారణాలతో బ్యాంకు అధికారులు వెనక్కి పంపారని, వెంటనే బ్యాంకులపై ఆన్లైన్ పానీలను పంపించి రైతులకు న్యాయం చేయాలని చెన్నూరు టీఏఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి చెన్నూరు నాయకులు మాట్లాడుతూ భూ ప్రక్షాళన పేరుతో సేతువార్ కింద తొలగించిన భూములను ఏర్పాటు సవరించాలని, పాఠ్యపుస్తకాల్లో జరిగిన తప్పులను, చనిపోయిన వారి వారసులకు భూమి విరాసత్ జరిగిన ఆలస్యం, గ్రామస్థాయిలో విఆర్ఓల నిర్లక్ష్యం అన్ని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆదేశ ప్రకారం ఈ తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో రైతులకు విపరీతమైన ఇబ్బందులు పెడుతూ ఈ చెక్కుల పంపిణీ మీద కూడా చాలా వరకు చెక్కులు వచ్చినా కూడా వాళ్ళకు మీ పేరు మీద ఇవ్వని ఇబ్బంది పెడుతూ భూ ప్రక్షాళన సర్వే మీద ఒకరి భూములు ఒకరికి మారుస్తూ తర్వాత వచ్చిన ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూమి సత్వార్ కింద ఎకరము 2 ఎకరాలు ఉన్న భూమిని తగ్గించడం, దీనివల్ల రైతులకు క్రాప్ లోన్లు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది రైతులు. బ్యాంకులో కూడా మేనేజర్లు ఆన్లైన్ పానీ వస్తేనే ఇస్తామంటుంది, కాబట్టి ఆన్లైన్ పానీ త్వరగా వచ్చేటట్టు చేయాలి. ఈ ప్రభుత్వానికి ఈ రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా కలతెచ్చి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రైతులకు, జనానికి, మన ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటూ మా తెలంగాణ జనసమితి పార్టీ నుంచి ఈరోజు ఎంఆర్ఓ గారికి రెవెన్యూ వల్ల ఉన్న తప్పులన్నీ సవరించాలని మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం నాయకులు జనగామ రాజేందర్, రాగుల తిరుపతి, ఆకుదారి మొగిలి, దామెరకొండ చంద్రయ్య, జంగంపల్లి శ్రీధర్, జేసీ చైర్మన్ అశోక్ యాదవ్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్ముత్తార మండలం బోర్లగూడ గ్రామస్తులైన 26 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ధరంసోత్ సుజాత మరో 25 మంది ఎస్టీ మహిళలు మూకుమ్మడిగా మహమ్ముత్తార మండలం తహసీల్దార్ వద్దకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలమైన మాకు అందజేయడం లేదని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇండ్లు లేక జీవిస్తున్న మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించి తహసీల్దార్కు వారి గోడును వినిపించారు. వీక్షించండి. పరకాల బీజేపీ జనచైతన్య యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, స్వతంత్రం వచ్చాక కేంద్ర రాష్ట్రాల పరిధిలో పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని, ఏ ఒక్క పార్టీతో సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడారు. सही काम करने के लिए, आम आदमी की समस्या दूर करने के लिए, गरीबी हटाने के लिए, नए रोजगार युवकों के लिए निर्माण करने के लिए हमें, हम जब किसान को याद करते हैं तो सामने तस्वीर आती है एक गरीब इंसान जिसकी सेहत ठीक नहीं है, जिसके पत्नी को पहनने के लिए अच्छे कपड़े नहीं है,
उससे बच्चे स्कूल में नहीं जा सकते। लेकिन एक निर्णय के बाद हमारा किसान ऐसे होगा जो शहर में रहने वाले लोगों से भी उसकी हालत अच्छी होगी और लोग कहेंगे इसके बाद मैं किसान बनना चाहता हूं, क्योंकि सिर्फ ये फैसला नहीं तो इंश्योरेंस होगा किसान के लिए, लागत करने के लिए बहुत बड़ी मात्रा में बैंक से मिलने वाले ऋण में वृद्धि होगी, किसान को बेचने के लिए मंडी में पहुंचने के लिए सुविधा होगी। ऐसे बहुत सारी योजनाएं नरेंद्र मोदी जी ने किसान की हालत सुधारने के लिए किए, इसलिए मैं समझता हूं आने वाला दिन, आने वाला समय हमारे देश के किसानों का होगा। మన కేంద్ర మంత్రివర్యులు, వాణిజ్య శాఖ మంత్రివర్యులు, వేరే సురేష్ కుమార్ గారు ఇంకొక కార్యక్రమం ఉన్న కారణంగా వారు వెళ్లాల్సింది, వారు ముందుగా మాట్లాడతారు, తర్వాత మన యొక్క ప్రజలందరూ కూడా మాట్లాడవలసింది. చింతల రామచంద్ర గారు మిత్రులారా, జనరహితంగా యాత్ర నడుస్తూ ఉపన్యాసం సంబోధన చేసి మీతో మాట్లాడుతుంటుందని చెప్పడం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా సురేష్ ప్రభు గారు మన మధ్యకు వచ్చారు. అందరూ కూడా కరతాలు ధరుకొని స్వాగతం చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వచ్చిన సమాచారం మేరకు స్థానిక రెండో పట్టణ పరిధిలోని డెల్టా కంపెనీ కాలనీలోని జమీన్ ఫ్యాక్టరీ గల గోదాంలో భారీ నిషేధ గుట్కాలు కనుగొని దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు పోలీసు అధికారి తెలియజేశారు. డెల్టా కంపెనీ కాలనీలో జన్నింగ్ ఫ్యాక్టరీలో గల ఒక గోదాంలో నిషేధిత గుట్కా భారీ నిల్వలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశానుసారంగా డిఎస్పీ కె నరసింహారెడ్డి, పట్టణ సీఐలు టి స్వామి, వి సురేష్ల ఆధ్వర్యంలో సోదాలు చేయగా దాదాపు 30 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలిసిందని, దీనికి మార్కెట్ విలువ 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కొరకు 2 బృందాలతో గాలింపు చేస్తున్నారు, ఒకరు అదుపులో ఉన్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు పరోల్లో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా తంపి మండలం ఆత్మంగూడ గ్రామంలో జ్వరంతో ఇద్దరు మృతి చెందగా వైద్యాధికారులు, సిబ్బంది అతిసారిగా భావిస్తుండగా ఇంకా గ్రామంలో జ్వరాల బాధ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. తంపి మండలం రత్నంగూడలో 3 రోజుల క్రితం తలాండ్ బాపురావు జ్వరంతో మృతి చెందాడు. మరో 16 మంది గ్రామస్తులు హైదరాబాద్లో రిమ్స్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఈ జ్వరాలకు కలుస్తమే కారణమని భావిస్తున్న అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి డాక్టర్లు, వైద్య బృందం వైద్యం అందిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది ఉదయం నుండి గ్రామంలోనే ఉండి వైద్య పరీక్షలు చేస్తూ నీటి నమూనలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఇంకా జ్వర బారిన పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గిరిజన విద్యార్థులకు సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు, చికిత్స మంత్రి చంద్రులాల్. జగ్గన్నపేట ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిబాల ఆరోగ్య శిక్షణ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ప్రారంభం. గిరిజన పాఠశాలలో చదివే విద్యార్థులకు 33 రకాల పరీక్షలు. 60 లక్షలతో అత్యాధునిక సౌకర్యంతో గిరిజన విద్యార్థులకు స్పెషల్ అంబులెన్స్ సౌకర్యం. కని బస్టాండ్ వద్ద చిరుతపులి చర్మాలను రెండింటి పట్టుకున్న వంటం సే మహిందర్ సిబ్బంది. బీజేపీ నాయకులారా, 4 ఏళ్లు గడిచిన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైనట్లు? గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటై ఏమి నిధులు? బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో మాట ఏమైంది అడుగుతున్న వీటికి జవాబు చెప్పండి. మాజీ చీఫ్ విప్ ఏఐసిసి మెంబర్ గండ వెంకటరమణారెడ్డి సూటి ప్రశ్న డిమాండ్. ఆదివాసి నిరుద్యోగ యువతకు దుస్తులు, షూస్, స్టడీ మెటీరియల్. పోలీస్ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం సిపి విక్రమీ దుగ్గల్. చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ తరగతులను ప్రారంభించిన స్పీకర్ సిరికొండ మసునాచారి. రైస్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న షేక్ యూసుఫ్ ఐ పీడియాక్ట్.
పుట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల 6 లక్షల వ్యయంతో జైల సంస్థ నీటి శుద్ధి ప్లాంట్ ఆవిష్కరణ. మారుమూల గ్రామంలో ఉన్న పుట్యాల పాఠశాల పనితీరు ఎంతో బెస్ట్ అంటున్న డిఇఓ వెంకటేశ్వర్లు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా పుట్యాల ఉన్నత పాఠశాల ఫలితాలు. రాబోయే రోజుల్లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి అందుకోనున్న పుట్యాల పాఠశాల. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకే చెక్ పెడుతున్న కొత్త కాంగ్రెస్ నేతలు. కొత్త కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షునికి ఫిర్యాదు చేస్తాం ఈర్ల కొమరయ్య. ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీని 40,000 మొక్కలను విధిగా పెంచాలి. 2018 కొత్త గ్రామ చట్టం ప్రకారంగా అమలు పరచాలి. రైతు బంధు పథకం ఆన్లైన్ పానీలను బ్యాంకులో వెంటనే సమర్పించండి. చెన్నూరు టీజేఎస్ డిమాండ్. చెన్నూరు మండలంలో 2,500 చెక్కులు వివిధ కారణాల వల్ల రిటర్న్ పంపిన బ్యాంక్ అధికారులు. బోర్లగూడెం గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా డాల్టా కంపెనీ గోదాంలో 1 కోటి రూపాయల గుట్కా ప్యాకెట్ల పట్టివేత. ఆదిలాబాద్ జిల్లా తంపి మండలంలో జ్వరంతో 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.